11 మంది డిఐజీలకు ఐజీలుగా పదోన్నతి, 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా ప్రమోషన్. రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. 2006 బ్యాచ్కు చెందిన 11 మంది డిఐజీలకు ఐజీలుగా, 210 బ్యాచ్కు చెందిన 3 ఎస్పీలకు డిఐజీలుగా, 2011 బ్యాచ్కు చెందిన 6 ఎస్పీలకు స్పెషల్ గ్రేడ్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ పదోన్నతులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఐజీలుగా పదోన్నతులు పొందిన అధికారులు కొల్లి రఘురామ్ రెడ్డి, సర్వశ్రేష్ఠ సత్యపాటి, జీవీజీ అశోక్ కుమార్, విజి విజయ్ కుమార్, ఎస్ హరికృష్ణ, ఎం రవిప్రకాష్, ఎస్వి రాజశేఖర్ బాబు, కేవి మోహన్ రావు, పిహెచ్డి రామకృష్ణ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ఐదులుగా పదంతో పొందిన రాష్ట్రానికి చెందిన అధికారులు ఆర్ కే రవికృష్ణ, ఆర్ విజయలక్ష్మి. డిఐజీలుగా పదంతో పొందిన అధికారులు సిహెచ్ విజయారావు, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్ని. స్పెషల్ గ్రేడ్ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారు బి సత్య యేసుబాబు, కేకేఎన్ సుబ్బారావు, సుబ్బరాజన్, అట్టాడ బాపూజీ, కె ఫకీరప్ప, ఎం రవీంద్రబాబు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉంటూ స్పెషల్ గ్రేడ్ ఎస్పీలుగా సిహెచ్ వెంకటప్ప నాయుడు పదోన్నతులు పొందారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు కీలక పదోన్నతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.